వెల్కమ్ టు మాట్రి మీడియా ప్రభునామన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 17:20-21 అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అన్నాను. మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, అల్ప ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. మరి ఇక్కడ మరి ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని చెప్పేసి, అవునండి, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పేసి, అవునండి, ఒక ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు మరి గొప్ప కార్యాలు జరుగుతాయి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పేసి, అవునండి. మరి ఈ స్త్రీ మరి విశ్వాసం గురించి మనం చూసుకున్నట్లయితేనండి, మత్తయి సువార్త 9:21 ఆమె ఏం చేసిందంటే, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. మరి చూడండి, ఆమె అనుకుంటుందండి, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో మరి బాధపడుతుందండి. ఆవిడ అనుకుంటుందండి, నేను వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను అని చెప్పేసి, అవునండి. మరి అక్కడ ఆమె విశ్వాసం చూపించిందండి. మరి ఆ చిన్న విశ్వాసము మరి ఆమెని చూడండి. మరి నెక్స్ట్ వర్షంలో చూసుకున్నట్లయితే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. అవునండి, మరి ఆవిడ మనసులో విశ్వసించింది, నేను యేసుప్రభు వారి వలన ఈ కార్యం జరుగుతుంది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు మరి నేను బాగుపడిపోతాను అనుకుంది. మరి ఆ విధంగానే మరి ఆమె విశ్వాసం ఆమెను బాగుపరిచింది అని చెప్పేసి మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి మన జీవితంలో గొప్ప గొప్ప ప్రాబ్లమ్స్ సమస్యలు మరి ఇవన్నీ ఉండొచ్చండి, కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మరి మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అని చెప్పేసి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మరి చిన్న ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం దయచేయండి నాయన ప్రభ. యేసయ్య దేవానా తండ్రి నాయన, నాయన ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు మరి నాయన ప్రభ, మీకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పి మీ వాక్యం సెలవిచ్చుండగా తండ్రి నాయన, మా ప్రతి ఒక్కరికి కూడా నాయన ప్రభ, నాయన మీ ఎందునైనా నాయన ప్రభువ విశ్వాసమును తండ్రి నాయన దయచేయమని దేవనాయన అడిగి వేడుకొంచిన తండ్రి దేవానా తండ్రి నాయన ప్రభ. యేసయ్య, అవును తండ్రి, మీ వలన గొప్ప కార్యాలు మీరు ఉన్నారని, మీ వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి అని చెప్పి మీరు నమ్మడానికి తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన దేవ. మరి నాయన ఎవరు మరి ఎలాంటి నాయన ప్రభ మీ నుంచి ఎలాంటి అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో దేవ వారి జీవితాల్లో జరిగించమని దేవనని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి సహాయం దయచేయండి నాయన ప్రభా. నా దేవ, మరి ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులన్నిటిలో కూడా తండ్రి మీ జయమును దయచేయమని ఇచ్చి